ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఎట్లా ఇవాళ మరి పైసలు సంపాదించి ఎట్లా? ఇవాళ అసలే ఉగాది, ఎట్టి వేసి ఎవరిని కుంపైనా ముంచైనా మంచిదే, కానీ ఇవాళ పైసలు మాత్రం సంపాదించకపోవాలి. రైట్, లక్ష్మీ గారు ఉట్టిపడుతుందా నీకు? అయ్యగారు మాకు అనుకున్న పది జరుగుతులే అయ్యగారు, ఒకసారి చీటికి చూడు దండం పెడతా పాంచాను. అవునవును, ఏంటంటే కన్న దిష్టిలో అనుకో, నర దిష్టింటే కంకర్రాయి కూడా భద్రవుతుంది. కంకర్రాయి కాదు సార్, మాకు ఎన్ని రోజులు ఏం కదా, మేము మస్తు ఇబ్బందులు పడుతున్నాం అయ్యగారు. సరే పా, చూద్దాం పా. మరి రారి అయ్యగారు, ఒకసారి రారి, ఒకసారి వచ్చి చూసి మా ఇంటి దోషం చూడు ఒకసారి. పంట భూమి ఉందా నీకు? అయ్యగారు ఉన్నది కానీ అది పండటం లేదు అయ్యగారు. మరి ఏం చేయమంటున్నావు? పంటలు పంటలేవు, వర్షాలు లేవు, చెర్ర నీళ్ళు లేవు అయ్యగారు, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంటికి రాదు, ఇంటికి వచ్చి చూడు పంచాంగం చూద్దాం పా. పంచాంగం అబ్బో అయ్యగారు వచ్చారు. ఏంది రాదు, ఏం తీసుకొచ్చారు నాకు మజ్జిగ తీసుకురమ్మంటే? అది మజ్జిగ తీరేమంటే అడుగుతా గారు. ఏంటి రాదు అది? తెలంగాణ దూరపాలక ఉంటారు కట్టం పెట్టావు అయ్యగారు? ఇవో పెడతాను అయ్యగారు, 5 రూపాయలు పెడతాను. అయ్యగారు కొత్త పంచాంగం ఎట్లుందో చూడు ఒకసారి. దోషం బాగున్నది మీటికు, దోషం బాగున్నది. మరి అయ్యగారు ఎట్లా బాగాలని చెప్పు. నీ ముఖం మీద లక్ష్మీ గారు ఉన్నాయి నీకు, లక్ష్మీ గారు ఉన్నారు కానీ గాషర అనేది నీ ఎంబడే ఉంటుంది నీకు. మరి అది ఎట్లా ఎట్లా పోవాలి అయ్యగారు చెప్తా చెప్తా. అన్నిటికీ అన్నిటికీ సమాధానం ఉండదు. ఏది కానీ ఎక్కడ పోయింది అక్కడనే ఇంట్లోకోవాలి. కాబట్టి నీకేంది, నీకు ఇంత గాషారం ఉన్నది, గాషారానికి తగ్గట్టు నీకు ప్రతిఫలంగా ఉంటుంది, నీకు ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. అదే అయ్యగారు, అదే మేము చూస్తాను. మరి చెప్తా చెప్తా. ఏంది మాకు ఏం మాయ తెలుతలేదు. ఇది రామ సక్కదైన ముఖమే నీది, నేను చూస్తేనే ఏర్పడతాను. ఇది 10 మంది నీది ఏడుతారు, నువ్వు ఏ పని చేసినా కానీ పని కాకుండా పోతుంది. అంటే వాళ్ళందరూ ఏడుపురా కన్నట్టు ఇది. నువ్వు మంచి మనిషి నువ్వు. మరి ఎట్లా పోతే చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. అన్నిటికీ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన నువ్వు మరణ కొట్టవు, అరవిందో పెడతావు మనకి. తింటారు మళ్ళీ అక్కడ వెనక అయితే దాటిందంటే ఉంచుకుంటా పోతా. దర్వా దాటిందంటే ఇట్లా రాజాల బలం కట్టున్నా. అదే చెప్తా చెప్తా. అయితే నీకు ఈ కండ దిష్టి పోవాలంటే నీకు చేతికి ఉంగరం ఉండాలి. ఏ ఉంగరం అయ్యగారు చెప్పు. నీకు గోమెత్తం అంటే మంచిగా ఉంటుంది. గోమెత్తం డబ్బులు అయితే అయ్యగారు అటుకనే పెడతారా? అట్టిగా అయ్యో అయ్యగారు ధనం పెడతా పాంచాలి కాదు. మొక్క రావు రావు తప్పైంది.
అయితే ఈ ఉంగరం పెడతానా నీకు, నీ మీద కన్ను తీస్తే ఎవరు కన్ను తీస్తే పడది, ఎందుకంటే కొత్త పంచాంగంలో నువ్వు మంచిగా నోసుకో పెట్టినట్టు బాగా, నువ్వు నీకు మూడు వాళ్ళ రావాలి ఉంటది, ఒక్క వాళ్ళే పోవాలి ఉంటది నీకు, పదకొండు ధనయోగం ఉన్నది, రాజయోగం ఉన్నది, సకల సౌభాగ్యం ఉన్నది నీకు, ఆదివారం ఉండే అమాస పొద్దున లేదు, సూర్యు మొఖం చూడు, నీకు ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది పవడం అవుతుంది, సకల సౌభాగ్యాలు నీతోనే ఉంటాయి అంతే కానీ మర్చిపోయి ఏంటంటే పంచ లోహాలతో చేసింది, పంచ పాంచ్ ఐదు ఐదు లోహాలతో ఇనుము రాగి ఇత్తడి కంచు వెండి రెండుతో చేసినాను అని అట్లా అన్ని కలిపి అన్ని కలిపి అష్ట ఐశ్వర్యాలు నీతో ఉంటాయి, అన్ని అష్ట ఐశ్వర్యాలు నీతో ఉంటాయి నేను చెప్తానే కదా, నీకు ఆ బాధ్యత ఇస్తాను, కాకపోతే ఈ జేసుడితోనే నువ్వు ఇంటికి తాబాన్ చేయించుకోవాలి, కాకపోతే దానికి కొంచెం ఖర్చు అవుతుంది కూడా, ఖర్చు దానికి ఉంటుంది, అయ్యో అయ్య గారు ఇట్లా పంచాంగంలో 500 పెట్టావు 100 ఇంతకాలం తీసుకుంటే ఎట్లా అయ్యారు మేము గడిగి పోతాం, అట్లా కాదు ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోతావు, ఎక్స్రే కావాలి ఎక్స్రే పైసలు తీసుకుంటాడు, డాక్టర్ కావాలి డాక్టర్ ఖర్చు తీసుకుంటాడు, మందులు అక్కడ మందుల ఖర్చు తీసుకుంటాడు, ఇక్కడ దానికి తేడా ఉంది అయ్యగారు, అక్కడ పైసలు బాగా ఉంటేనే పోతాం దావకాళ్ళకు, లేకపోతే మీ ఎందుకు పోతాం అయ్యారు, నువ్వు తొమ్మిది పోతాను మేము ఏదో తీసుకొచ్చుకున్నావు మా పరిస్థితి లేదు, నీకు తాపం చేస్తే నీకు 5,000 పదార్లు అయితే కానీ 2,000 పదార్లు తీసుకుంటా నేను, అంతే తాపం చేయాలంటే 2 బూడిదగుమ్మడికాయలు ఒకటి తెల్లగోడి ఒకటి నల్లగోడి 4 కోడిగుడ్లు ఇంకేంటంటే గోధుమ పిండి ఎండిన మిరపకాయలు పచ్చిమిరపకాయలు 5 ఆ 5 కుంకుమ పసుపు మంచి అన్నం తెల్ల అన్నం ఇవన్నీ కలిసి పట్నం వేసి తీసేయాలి, ఆదివారం తీసేయాలి, ఇప్పుడు ఎప్పుడైనా తీసేస్తే పోదు, ఆదివారం తీసేయాలి ఎప్పుడు చూడదు, రెండో కన్ను మనం పడద్దు, అట్లా అంతే కాదు రాత్రి 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 అక్కడ ఎప్పుడు చూడదు మనం ఎప్పుడు చూడదు, అరే గిన్నె ఎక్కడనో చూసినట్టున్నా గీడికి ఇక్కడ ఎందుకు కూకున్నాడు, ఎక్కడో చూసినట్టున్నా ఆయన, అరే ఇడు పొద్దున్న వైన్స్ ముంగట కూకున్నాడు అయ్యా, ఇక్కడ కూకుండా పెట్టింది గీడు తీసుకొచ్చి, గీడేంది పంచాంగం చెప్పటోడా, మరి ఏంది ఇట్లా లింగ్ కట్టుకొని కూకున్నాడు ఇడా పంచాంగం చెప్పటోడా, మరి మా ఊరిని ఏమన్నా బోర్ ఎత్తాడా, హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.